తెలంగాణ రాష్ట్రంలో గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పుతండి శాసనసభ్యుడిగా తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం కోరారు. కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో జరిగిన రోడ్ షో సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని క్రమ పద్ధతిలో ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకుంటామని అన్నారు. గతంలో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యలో ఉన్నానని తనను ఒకసారి గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు గోగోరి మహిపాల్ రెడ్డి, చిలువేరి నారాయణ, గడ్డం జీవన్ రెడ్డి, పిడుగు ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కడారి మల్లేశం, చంద్రమోహన్ రాజేందర్, ఐలయ్య మల్లేశం, అనిల్ మహేష్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన కూడూరు గ్రామ ప్రజల ఆశీర్వాదం కోసం, మా అమ్మలు అక్కలు చెల్లెల ఆశీర్వాదం కోసం, దా ప్రాణ సమానమైన అన్నదమ్ముల ఆశీర్వాదం కోసం వచ్చిన నాకు ఘన స్వాగతం పలికిన మీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మా అక్క చెల్లెలందరికీ, పెళ్ళైన ప్రతి స్త్రీకి నెలకు 2500 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు 1200 సిలిండర్ 500 రూపాయలకే వచ్చే జనవరి నెల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరికీ ఇస్తుంది. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా 1 లక్ష రూపాయల నగదుతో పాటు బిడ్డకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసే సమయంలో 1 లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆడబిడ్డకు పెళ్లి కానుకగా ఇస్తుంది. గతంలో అభయస్థం ఉండే, పావుల వడ్డీకి రుణాలుండే, ఇవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తాం. మహిళా సంఘాలు తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా, అప్పులన్నీ కూడా మాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక. అందరికీ పిఎఫ్ తోటి సంబంధం లేకుండా 4000 రూపాయలు పింఛనిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అందరికీ చెప్తున్నా. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఎవరికి ఏ చెప్పొచ్చినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా 10 లక్షల వరకు 1 రూపాయి బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా ఉచిత వైద్యం అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరికీ చెప్తున్నారు.